సిక్స్త్ సెమిస్టర్ మ్యాథమెటిక్ కాంప్లెక్స్ అనాలిసిస్ లెక్చర్ 1 విలోమ అవకలనం బై డాక్టర్ పి రాములు హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎంబీఎస్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మహబూబ్ నగర్. మై టాపిక్ ఈస్ యాంటీ డెరివేటివ్ విలోమ అవకలనం. విలోమ అవకలనం అంటే ఏంటిది? సి సమృద్ధాకృతి మీద క్యాపిటల్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ఆఫ్ జెడ్ అయితే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ ను ఎఫ్ ఆఫ్ జెడ్ యొక్క విలోమ అవకలని అంటారు. ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు సైన్ జెడ్ తీసుకుంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ ఏమనుకుంటున్నాయంటే మైనస్ కాస్ జెడ్. ఎట్లా అనుకోవాలి ఇది అంటే దీనిని సమాకలనం చేయాలి. సమాకలనం చేస్తే నాకు ఏమొస్తుంది? ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు మైనస్ కాస్ జెడ్ వస్తుంది. అప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సైన్ జెడ్ మైనస్ ఆల్రెడీ ఉంటుంది, మైనస్ కాస్ జెడ్ అవకలనం ఏమవుతుంది? మైనస్ కాస్ జెడ్ మైనస్ సైన్ జెడ్ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, దట్ ఈక్వల్ టు సైన్ జెడ్. ఇదంటే ఇది ఎఫ్ ఆఫ్ జెడ్. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ అయింది కాబట్టి క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ను ఎఫ్ ఆఫ్ జెడ్ యొక్క విలోమ అవకలని అంటారు. విలోమ అవకలన సిద్ధాంతం యాంటీ డెరివేటివ్ అంటే విలోమ అవకలన సిద్ధాంతం. డి ప్రదేశంలో ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది అవిచ్ఛిన్న ప్రమేయము అనుకున్నాము. అయితే ఈ క్రింది వాటిలో ఏ ఒకటి నిజమైనా మిగతావి కూడా నిజమవుతాయి. ఏ డి ప్రదేశం మొత్తం మీదుగా ఎఫ్ ఆఫ్ జెడ్ అనగా అనేది ఎఫ్ ఆఫ్ జెడ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది స్మాల్ ఎఫ్ ఆఫ్ జెడ్ యొక్క విలోమ అవకలని, బి స్మాల్ ఎఫ్ ఆఫ్ జెడ్ యొక్క ఆకృతి సమాకలనం డి ప్రదేశంలో కలిగి ఉంటుంది, మరియు ఏదైనా స్థిర బిందువు జెడ్ 1 నుండి ఏదైనా స్థిర బిందువు జెడ్ 2 వరకు అన్ని సమాకలనాలు కలిగి ఉంటే అవి ఇండికేషన్ ఆఫ్ జెడ్ 1 జెడ్ 2 ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ జెడ్ 1 ఈక్వల్ టు జెడ్ 2 ఈక్వల్ టు అవుతుంది. ఇదంటే ఎఫ్ ఆఫ్ జెడ్ 2 మైనస్ ఎఫ్ ఆఫ్ జెడ్ 1. మూడవది ఎఫ్ ఆఫ్ జెడ్ యొక్క సమృద్ధాకృతి సమాకలనం డి ప్రదేశం మొత్తంలో అన్ని సున్నా విలువలు కలిగి ఉంటుంది. ఇది ఒకటి ఏ ఒకటి నిజమైనా కూడా మిగతా అవుతుంది. దీని యొక్క నిరూపణ మీరు చేసుకోవాలి, లేదు అంటే నేను నోట్స్ పంపిస్తాను. ఈ విలువ కనుగొను ఇంటిగ్రేషన్ ఓవర్ 0 1 ప్లస్ ఐ జెడ్ స్క్వేర్ డిజెడ్ విలువను కనుగొనుట. జెడ్ స్క్వేర్ యొక్క విలోమ అవకలనం ఏమవుతుంది? ఇది సమాకలనం ఏమవుతుందంటే జెడ్ క్యూబ్ బై 3. అప్పుడు జెడ్ క్యూబ్ బై 3 ఏముంటుంది అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ యొక్క జెడ్ స్క్వేర్ యొక్క విలోమ అవకలనం అవుతుంది. లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. లోయర్ లిమిట్ ఏంటి? అప్పర్ లిమిట్ అంటే 1 ప్లస్ ఐ హోల్ క్యూబ్, లోయర్ లిమిట్ ఏంటి 0. వాల్యూ ఏమవుతుంది అంటే అవుతుంది అంటే ఈ సమాకలనం ఏమవుతుంది అంటే సో 1 ప్లస్ ఐ హోల్ క్యూబ్ బై 3 అవుతుంది. ప్రాక్టికల్ ప్రాబ్లం 15 ఇచ్చిన సమాకలంలో అవధ సాధ్యకాల సంపదాన్ని అర్ధచంద్రాకృతి తీసుకొని విలోమ అవకలనం కనుగొని ఇచ్చిన ప్రతి సమాకలనాన్ని గణించండి. ఏ ఐ టు ఐ బై 2 ఈ పవర్ 5 జెడ్ బై డిజెడ్, బి 0 టు 5 ప్లస్ 2 బై కాస్ జెడ్ బై 2 డిజెడ్, సి 1 టు 3 జెడ్ మైనస్ 2 హోల్ క్యూబ్ బై డిజెడ్. ఉద్దేశం ఇచ్చిన సమాకల అవకలన మధ్య కల పథాన్ని అర్ధచంద్రాకృతి తీసుకొని విలోమ అవకలనం ద్వారా ఈ సమాకలనాలను గణించుట. సూత్రాలు పరిధాకృతి, పరిధా సమాకలనము, విలోమ అవకలనము, విలోమ అవకలన సిద్ధాంతం. పద్ధతి ఒకటి, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఈ పవర్ పై జెడ్ తీసుకున్నాను. దీని యొక్క అవకలనం సమాకలనం ఏమవుతుందంటే ఈ పవర్ పై జెడ్ పై అవుతుంది. దాన్ని ఏమనుకున్నా అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనుకున్నా. ఎఫ్ ఆఫ్ జెడ్ను అవకలన ఇచ్చిన అనుకోండి, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు పై ఇంటూ ఈ పవర్ పై జెడ్ పై అవుతుంది, పై పై క్యాన్సల్ అవుతుంది, ఈ పవర్ పై జెడ్ అవుతుంది, ఈ పవర్ పై జెడ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ అవుతుంది. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జెడ్ అయింది కాబట్టి క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ను స్మాల్ ఎఫ్ ఆఫ్ జెడ్ యొక్క విలోమ అవకలనం అని అంటారు. విలోమ అవకలన సిద్ధాంత ప్రకారంగా ఐ ఐ పవర్ ఐ బై 2 ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ ఈక్వల్ టు దీని విలోమ అవకలనం అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ అప్పు లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ రాసినా. ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఇది ఈ పవర్ పై జెడ్ బై పై అవుతుంది, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ రాసినా. ఈ పవర్ పై బై 2 మైనస్ ఈ పవర్ ఐ పై బై అవుతుంది. ఈ పవర్ ఐ పై బై 2 అంటే ఇది ఐ అంటే కాస్ పై బై 2 ప్లస్ ఐ సైన్ పై బై 2. కాస్ పై బై 2 0 అవుతుంది, ఐ సైన్ పై బై 2 అవుతుంది కాబట్టి ఐ సైన్ పై బై 2 కూడా సైన్ పై బై 2 1 కాబట్టి రాస్తున్నాను. ఈ పవర్ ఐ పై అంటే ఇది మైనస్ 1, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది అంటే 1 ప్లస్ ఐ అవుతుంది 1 బై 5. అంటే ఈ సమాకలన విలువ ఏమవుతుంది అంటే ఇంటిగ్రేషన్ వై ఐ పవర్ ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ అనే సమాకలన అంటే ఈ పవర్ పై జెడ్ డిజెడ్ సమాకలన ఏమవుతుంది అంటే ఇది అవుతుంది. బి ఈ విలువను గణించుట, ఈ సమాకలన విలువను గణించుట. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ ఏం తీసుకున్నాను? కాస్ జెడ్ బై 2 తీసుకున్నాను. స్పష్టంగా ఇదైతే అవిచ్ఛిన్నం అవుతుంది, అవిచ్ఛిన్నం అవుతుంది అదేవిధంగా అవకలనం కూడా అవుతుంది అన్న విశ్లేషణ ప్రమేయం అవుతుంది కూడా. కాబట్టి ఎఫ్ ఆఫ్ జెడ్ క్యాపిటల్ బడ్జెట్ కూడా తీసుకున్నాను అంటే ఈ విధంగా తీసుకున్నాను. ఎందుకు కాస్ జెడ్ అవకలన సమాకలం ఏమవుతుందంటే 2 సైన్ జెడ్ బై 2 తీసుకున్నాను. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ చేయండి 2 అట్లే ఉంటుంది. సైన్ జెడ్ అవకలనం ఏమవుతుందంటే కాస్ జెడ్ బై 2 అవుతుంది,
వన్ బై టూ జెడ్ బై టూ ఉంది కాబట్టి జెడ్ అవకలం వన్ అవుతుంది కాబట్టి వన్ బై టూ అవుతుంది. టూ టూ క్యాన్సిల్ అవుతుంది, కాస్ జెడ్ అవుతుంది, కాస్ జెడ్ బై టూ అవుతుంది. కాస్ జెడ్ బై టూ అంటే ఏంటిది, ఎఫ్ ఆఫ్ జెడ్. అప్పుడు విలోమ అవకలన సిద్ధాంతం నుండి జీరో టు పై బై పై ప్లస్ టూ ఐ కాస్ జెడ్ బై టూ డి జెడ్ విలువ ఏమవుతుంది అంటే టూ సైన్ జెడ్ బై టూ, జెడ్ ఈక్వల్ జీరో టు పై ప్లస్ టూ ఐ. అంటే దీన్ని సమాకలనం చేయొచ్చు, లేదంటే అవకలన సిద్ధాంతం ప్రకారంగా విలోమ అవకలన సిద్ధాంతం ప్రకారంగా ఈ స్మాల్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఇది క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్. అప్పుడు వాల్యూస్ ప్రతిక్షేపించండి, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్. అంటే సైన్ పై ప్లస్ టూ బై హెచ్ మైనస్ సైన్ జీరో అంటే జీరో అవుతుంది. ఇది సైన్ ఏ ప్లస్ బి రూపంలో ఉన్నది కాబట్టి దీని టూ బై టూ అంటే సైన్ పై బై టూ ప్లస్ ఐ రాసిన ఏ బై రూపంలో ఉంది కాబట్టి సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ప్రకారంగా సైన్ ఏ సైన్ బి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి రాస్తున్నాను. సైన్ బై బట్ అంటే వన్ కాస్ ఐ మిగులుతుంది, కాస్ బై బట్ అంటే ఇది జీరో. సో వాల్యూ ఏమవుతుంది అంటే టూ కాస్ ఐ అవుతుంది, టూ కాస్ ఐ. అంటే ఈ సమాకలనం విలువ ఏమవుతుంది అంటే టూ కాస్ ఐ. మూడో ప్రాబ్లం, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ టూ హోల్ క్యూబ్ రాసిన ఇది స్పష్టంగా అవకలనం అవిచ్ఛిన్నం అవుతుంది, విశ్లేషణ ఏమవుతుంది. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే దీని యొక్క విలోమ అవకలనం ఏమి తీసుకున్నాను, దీని సమాకలనం చేయాలి అంటే ఇది జెడ్ మైనస్ టూ హోల్ పవర్ ఫోర్ బై ఫోర్ అవుతుంది. అప్పుడు దీని అవకలనం ఇచ్చిన అనుకోండి ఏమవుతుంది అంటే స్మాల్ ఎఫ్ ఆఫ్ జెడ్ అవుతుంది. అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది స్మాల్ ఎఫ్ ఆఫ్ జెడ్ యొక్క విలోమ అవకలనం అవుతుంది. సమాకలన విలువలు అంట వన్ టూ త్రీ జెడ్ మైనస్ టూ హోల్ క్యూబ్ దీని యొక్క విలోమ అవకలన సిద్ధాంతం ప్రకారం దాని వాల్యూ ఏమవుతుంది అంటే జెడ్ మైనస్ టూ బై ఫోర్ బై ఫోర్ ఫోర్ వన్ టూ త్రీ వస్తున్నాను. ఈ విలువ ఏమవుతుంది అంటే జెడ్ ఈక్వల్ త్రీ రాయండి, త్రీ మైనస్ టూ అంటే వన్ బై ఫోర్ మైనస్ వన్ మైనస్ టూ హోల్ పవర్ ఫోర్ అంటే ఏంటంటే మైనస్ వన్ హోల్ పవర్ ఫోర్ అంటే ప్లస్ వన్ అవుతుంది. వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ క్యాన్సల్ అవుతుంది, దానికి ఏమవుతుంది అంటే సున్నా అవుతుంది. ప్రాక్టికల్ ప్రాబ్లం 16, విలోమ అవకలన సిద్ధాంతం ఉపయోగించి స్థిర బిందువు జెడ్ వన్ నుండి స్థిర బిందువు జెడ్ టూ గల ప్రతి అర్ధచంద్రాకృతి సికి ఇన్ కేస్ ఆఫ్ సి జెడ్ పవర్ ఎన్ డిజెడ్ ఈక్వల్ టు వన్ బై ఎన్ ప్లస్ వన్ జెడ్ టూ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ మైనస్ జెడ్ వన్ హోల్ పవర్ ఎన్ ప్లస్ వన్ ఎన్ ఈక్వల్ టు జీరో టు వన్ టూ టూ అని చూపండి. సూత్రం అంటే విలోమ అవకలన సిద్ధాంతం ఉపయోగించుకొని ఈ విలువ ఈక్వల్ టు అని చూపుట సిద్ధాంత ప్రిన్సిపల్స్. సూత్రాలు ఏంటివి అంటే ఇంత 15 ప్రాబ్లం ఏదో చెప్పినా అవే ఉంటాయి, సేమ్ అవి రాసుకోండి. ప్రజాకృతి, విలోమ అవకలన సిద్ధాంతము, విలోమ అవకలనము, సమాకలనాకృతి అవి రాయాలి. పద్ధతి నేను జెడ్ వన్ జెడ్ వరకు సి అనేది అర్థం అనుకుంటున్నాను, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ తీసుకున్నాను. దీని విలోమ అవకలనం ఏమనుకుంటున్నాను అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ అనుకుంటున్నాను, అంటే జెడ్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ అనేది సమాకలనం చేస్తున్నాను. దీని అవకలన ఇచ్చిన అనుకోండి నాకు ఏమవుతుంది, ఎన్ ప్లస్ వన్ జెడ్ పవర్ ఎన్ బై ఎన్ ప్లస్ వన్ అవుతుంది. ఎన్ ప్లస్ వన్ క్యాన్సల్ అవుతుంది, జెడ్ పవర్ ఎన్, జెడ్ పవర్ ఎన్ అంటే ఇది స్మాల్ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే ఇది క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ జెడ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ జెడ్ ను ఎఫ్ ఆఫ్ జెడ్ యొక్క స్మాల్ ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ ను స్మాల్ ఎఫ్ ఆఫ్ జెడ్ యొక్క విలోమ అవకలనం అని అంటారు. విలోమ అవకలన సిద్ధాంతం ప్రకారంగా ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ ఈక్వల్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ జెడ్ వన్ జెడ్ టూ. ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే జెడ్ పవర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ జెడ్ పవర్ ఎన్, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ జెడ్ అంటే జెడ్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ అంటే జెడ్ వన్ ఈక్వల్ జెడ్ ఈక్వల్ జెడ్ టూ రాస్తున్నాను, జెడ్ ఈక్వల్ జెడ్ వన్ రాసినప్పుడు ఏమవుతుంది అంటే వన్ బై ఎన్ ప్లస్ వన్ జెడ్ టూ ఆర్ అంటే మన ఇచ్చిన యొక్క వాల్యూ అని ఇది ఈ విధంగా నిరూపించడం అనేది రిజల్ట్. ఇచ్చిన సమాకలన సి అనేది ఇచ్చిన సమాకలనాకృతి పైన అని నిరూపించడం అనేది అని రాయాలి. నాలుగో ప్రాబ్లం, అసలు ఒక ప్రాబ్లం చెప్తున్నాను, మైనస్ వన్ ఐ జెడ్ పవర్ డిఎక్స్ జెడ్ ఈక్వల్ టు అని చూపండి, వన్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఫైవ్ బై టూ వన్ ఇంటూ వన్ మైనస్ ఐ అని చూపండి. ఇక్కడ జెడ్ పవర్ అనేది అంటే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఐ లాగ్ జెడ్ అంటే ఏంటి, జెడ్ పవర్ ఐ ఈక్వల్ టు ఎక్స్ప్లెయిన్ ఇది కాంప్లెక్స్ సంకీర్ణాంశం, సంకీర్ణాంశం అంటే జెడ్ పవర్ ఐ ఈక్వల్ ఎక్స్ప్లెనేషన్ లాగ్ ఐ లాగ్ క్యాపిటల్ లాగ్ జెడ్ అని రాయాలి రాస్తున్నాను. మైనస్ వన్ ఐ జెడ్ పవర్ ఐ డిజెడ్ అంటే ఏంటి, ఇది జెడ్ పవర్ ఈక్వల్ టు ఇదని చూపించాలి అంటే జెడ్ పవర్ ఈక్వల్ ఇది అంటే దీని యొక్క విలోమ అవకలనం ఏమవుతుంది అంటే జెడ్ పవర్ ఐ ప్లస్ వన్ బై ఐ ప్లస్ వన్ ఇంతకుముందు జెడ్ పవర్ ఎన్ లాగా ఎంత సమయం ఏముంది ఐ ఉంది కాబట్టి సేమ్ రాస్తున్నా. అక్కడ వాల్యూస్ ప్రత్యేకించింది అంటే జెడ్ అంటే వన్ కదా, అంటే వన్ పవర్ ఐ ప్లస్ వన్ మైనస్ మైనస్ వన్ ఓవర్ పవర్ ఐ ప్లస్ వన్. ఎక్స్పోనెన్షియల్ ప్రకారంగా జెడ్ పవర్ ఐ కూడా ఏం రాసుకోవచ్చు అంటే ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ ఐ లాగ్ జెడ్ రాసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏం రాస్తున్నాము, ఐ స్థానాలు ఏముంది అంటే వన్ ప్లస్ ఐ ఉంది కాబట్టి ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ వన్ ప్లస్ ఐ లాగ్ క్యాపిటల్ లాగ్ వన్ రాస్తున్నాము. ఇది కూడా ఏమో ఈ పవర్ వన్ ప్లస్ ఐ క్యాపిటల్ లాగ్ మైనస్ వన్ రాసిన మైనస్ వన్ కాబట్టి మైనస్ వన్ రాసిన లాగ్ వన్ సూత్రం ఏమవుతుంది, క్యాపిటల్ లాగ్ వన్ సూత్రము లాగ్ బ్రాంచ్ ఆఫ్ లాగ్ అర్థం ప్రకారంగా రైట్ లాగ్ వన్ ప్లస్ ఐ జీరో అవుతుంది. లాగ్ మా క్యాపిటల్ లాగ్ మైనస్ వన్ ఏమవుతుంది అంటే లాగ్ వన్ మై ప్లస్ ఐ ఫై అవుతుంది. అప్పుడు లాగ్ వన్ జీరో ఐ జీరో అవుతుంది అంటే ఈ పవర్ ఆఫ్ జీరో అవుతుంది. ఇది వన్ ప్లస్ ఐ ఈ పవర్ ఆఫ్ ఐ ఫై అంటే ఏమవుతుంది, మల్టిప్లై చేస్తున్నాను వన్ అంటే ఈ పవర్ ఐ ఫై అవుతుంది. ఈ పవర్ ఆఫ్ ఐ స్క్వేర్ ఫై అంటే ఈ పవర్ మైనస్ ఫై అవుతుంది. ఈ పవర్ ఆఫ్ ఐ అంటే మైనస్ వన్ అవుతుంది, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఈ విలువ ఈక్వల్ టు ఇది అవుతుంది, వన్ ప్లస్ ఐ ఈక్వల్ టు అక్కడ నుంచి వన్ ప్లస్ ఐతే అక్కడ నుంచి చేయండి, అక్కడ నుంచి చేసే ఏమవుతుంది అంటే సో ఇచ్చిన విలువ అంటే ఇది ఈ సమాకలనం ఈక్వల్ టు అని ఈ విధంగా నిరూపించడము ఆయనది. ఇది రెండో యూనిట్ ఇంత సమాప్తము. థ్యాంక్ యూ.